నేను ఇవన్నీ తెలిసి కూడా ఎలా బావతో పెళ్ళికి సిద్ధం కాను అయినా ఇవన్నీ కాదక్క నా మనసు నిండా శ్రీరామే ఉన్నాడు నేను అతనితోనే జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటమ్మా ఆలోచిస్తున్నారు అదే మూర్తి గారు ఆ సుబ్బు వైదేహిని చూపించమని అడిగాడు కదా మనమేమో చూపిస్తామని చెప్పాం కానీ ఎలాగా అని ఆలోచిస్తున్నాను ఏం ప్లాన్ చేసినా వైదేహికి ఆ సుబ్బుగాడు కనిపించకుండా ఉండేలా చేయాలి వైదేహిగానే ఆ సుబ్బుగాడిని చూసింది అంటే సిచువేషన్ మనకే రివర్స్ అవుతుంది మూర్తి గారు కానీ కాన్సెప్ట్ సుబ్బుకి వైదేహిని చూపించడం కదా Yes. సుబ్బుకి వైదేహిని చూపిస్తానన్నాను గానీ వాళ్ళిద్దరికీ మీటింగ్ అరేంజ్ చేస్తానని చెప్పలేదుగా అదేలాగమ్మా కలిపిస్తాను అంటారు కనబడకుండా ఉండేలా చేస్తాను అంటారు నాకేం అర్థం కావట్లేదమ్మా మీకు ఇప్పుడు అర్థం కాదు మూర్తి గారు నేరుగా చూస్తేనే అర్థమవుతుంది అదే ఎలానమ్మా ఎలా అంటే నేనొక చిన్న చారిటీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను అప్పుడు మీ హెల్ప్ కోసం కాల్ చేస్తాను మీకేం ప్రాబ్లం లేదుగా నో ప్రాబ్లం మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను మూర్తి గారు ఇప్పుడు సడన్ గా మనం ఒక చారిటీని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది సమస్య ముందు పెట్టుకొని సమాజ సేవ గురించి మాట్లాడతారేంటమ్మా ఎందుకంటే మీరన్న సమస్యని నేననుకున్న సమాజ సేవతోనే పరిష్కరించబోతున్నాం కాబట్టి నాకు వెలగలేదు గాని మీరు క్లారిటీగానే ఉన్నారు అనిపిస్తుందమ్మా ఇంతకీ చారిటీ వల్ల మీకు కలిగే ఉపయోగం వైదేహితో స్నేహం సేమ్ టైం సుబ్బుతో ఆడబోయే జూదం పదాలు బలంగానే ఉన్నాయి కానీ ప్రయోజనం ఏమిటో పంచ్ డైలాగులు మానేసి పని చూడండి మూర్తి గారు ఫోన్ ఒకసారి ఇవ్వండి చారిటీ పనులు మొదలెడదాం మీ పని చూసుకోండి మూర్తి గారు హలో ఎవరండి నమస్తే అండి నేను సునందని అదే మొన్న హాస్పిటల్లో కలిసాం కదా హా గుర్తొచ్చిందండి చెప్పండి నేను ఒక చిన్న చారిటీ స్టార్ట్ చేయబోతున్నానండి ఆహా దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని చేశాను మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి అయ్యయ్యో తప్పకుండా వస్తానండి ఎక్కడండి మొన్న కలిసాం కదండి అదే హాస్పిటల్లో ఓహో రేపు ఉదయం 10 గంటలకి మర్చిపోకండి సరేనండి తప్పకుండా వస్తాను థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఉంటాను వెల్కమ్ అండి బై
ఏంటి సార్ ఇల్లు మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? సారీ అక్క. అయ్యో సారీ ఎందుకు సార్? రాత్రంతా కష్టపడి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి ఒక వైన్ షాప్ మొత్తం తాగేసి పాపం బాగా అలసిపోయి ఉంటారు కదా. ఆ కాఫీ పట్టుకురానా, హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. అబ్బా ప్లీజ్ అక్క. రాహుల్ గారు బ్యాచులర్ పార్టీ, వాళ్ళకి పోతే ఏం బాగుంటుంది చెప్పు. రే నా బాధ నువ్వు వాడి బ్యాచులర్ పార్టీకి వెళ్ళినందుకు కాదురా, నువ్వెప్పుడు బ్యాచులర్ పార్టీ ఇస్తావని. అమ్మ తల్లి మొదలెట్టేసావా? అయినా నేను బ్యాచులర్ పార్టీ ఇవ్వాలంటే ముందు నువ్వు స్పిన్స్టర్ పార్టీ ఇవ్వాలి. రే జరిగే పని చూడరా. హలో, ఇక్కడ నాది కూడా సేమ్ డైలాగ్. నీ డైలాగు అవుట్డేటెడ్ రా, నా డైలాగు అప్డేటెడ్. ప్రభుత్వం 18 ఏళ్లు దాటకుండా అమ్మాయికి పెళ్లి చేయకూడదని చెప్పింది, కానీ 30 ఏళ్లు దాటితే చేయకూడదు అని రూల్ ఏం పెట్టలేదు. తెలివికేం తక్కువ లేదు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. మాట మార్చుకో, స్టార్ట్ చేసింది నువ్వే కదా. అబ్బా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఆ మాట అన్నందుకే నీకు తలనొప్పి వచ్చింది. నా పెళ్లి జరిపించాలంటే నీ తల ప్రాణం తోకకొస్తుంది. నీ వల్ల అవ్వదులేరా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దాం. నాకేం అక్కర్లేదు. రే పార్టీలకెళ్ళడం తప్పు కాదు, పీకల దాకా తాగడం తప్పు, ఏదైనా లిమిట్లో ఉండడం మంచిదిరా. అర్థమైందిలే, నీ పెళ్లి మాట ఎత్తొద్దని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా. అబ్బా నా గురించి వదిలేసి నీ గురించి ఆలోచించుకోమని చెప్తున్నాను కదా. అక్క నీనా కాదు మానవ్, నేను నీ తమ్ముణ్ణి, నాకు బాధ్యత ఉంది. నీ పెళ్ళైతే గాని నా పెళ్లి గురించి ఆలోచించను. అజయ్ నీకు నేను చాలాసార్లు చెప్పాను, ఈ అక్క జీవితంలో పెళ్ళనే మాటకే స్థానం లేదు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే వ్యక్తిత్వం నాది కాదు. అలా చేస్తే నాది ప్రేమే కాదు, అర్థం చేసుకోరా? పోయినవాడు ఎక్కడో పైన ప్రశాంతంగానే ఉన్నాడు, ఉన్న నీకెందుకే కర్మ? ఒక్క విషయం గుర్తుంచుకో, నా జీవితం నీతోనే ముడిపడుంది. నన్ను ప్రాణంగా చూసుకున్న అక్క ఒంటరిగా ఉంటే నేను చూడలేను. ప్రపంచంలో భార్యాభర్తల మధ్య మాత్రమే బంధం కాదు, అక్కాతమ్ముళ్ళ మధ్య కూడా ఒక అనుబంధం ఉంటుంది, తల్లి కొడుకుల మధ్య కూడా ఒక ఆప్యాయత ఉంటుంది. నువ్వు నాకు తల్లి కన్నా ఎక్కువ. నిన్ను నేను ఒంటరిగా వదిలేసి నా దారి నేను చూసుకుంటానని పొరపాటును కూడా అనుకోకు. సర్లే నేను ఫ్రెష్ చేస్తాను, టిఫిన్ పెట్టు. హలో మేడం. అమ్మ వైదేహి గారు, టిఫిన్ పెట్టు, ఫ్రెష్ అయ్యొస్తా. నవ్వచ్చు కదా. కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది, మీరు ఏమైనా తీసుకుంటారా సార్?
ఏవదండి పెట్టండి. ఏమై సుబ్బు? కస్టమర్ కేర్ కాల్ రా. అనంత పనిచేసింది సుబ్బు. దాని ఫోన్ కోసం మనల్ని వెయిట్ చేస్తానని చెప్పింది, వెయిట్ చేస్తుంది. అది మామూలుగా సుబ్బు, సూర్య మన దగ్గర ఉన్నాడని చెప్పడంతో దాని మీద మందే పై చేయొద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు అది వైదేహిని అడ్డం పెట్టుకుని మనతోనే ఆడుకుంటుంది. అయినా అది చూపించే వరకు మనం ఎందుకు ఆగాలి సుబ్బు? మనకు మనంగా వైదేహిని సునంద నుంచి కాపాడలేమా? ఎలారా, వైదేహి సునంద దగ్గర ఉందో లేక ఇంకెక్కడైనా ఉందో మనకు సరిగ్గా తెలియదు కదరా. తెలుసుకుందాం సుబ్బు. ఒక్కరోజు ఆ సునందని దాని మనసును గమనించామంటే ఏ టు జెడ్ అన్ని తెలిసిపోతాయి సుబ్బు. ఆ సునందని అంత తక్కువ అంచనా వేలినరా. మనం వెళ్ళి కాపాడే ప్రయత్నం చేస్తామని దానికి తెలుసు. అది చాలా జాగ్రత్తగా ఉండి ఉంటుంది. మన ఆవేశం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా అది వైదేహికి హాని తలపెడుతుంది. అది నేను తట్టుకోలేనురా సత్తయ్య. ఇన్నేళ్ల నుంచి నేను ఒక జీవోత్సవంలో బతికాను. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన వైదేహి బతికే ఉందని తెలిసింది. రిస్క్ చేయలేనురా. అది నిజమే సుబ్బు. కానీ ఎంతసేపు ఇలా సునంద ఫోన్ చేస్తున్నాను, వెయిట్ చేస్తూ బతుకుతాం. నాకెందుకు అది మనల్ని ఆట పట్టించడానికి వైదేహిని చూపిస్తానని చెప్పిందేమో అనిపిస్తుంది. సుబ్బు, నా ఫోన్ కోసమే వెయిటింగా? సారీ సుబ్బు, ఫోన్ చేయడానికి చాలా టైం తీసుకున్నానా ఏంటి? ఏం చేయమంటావు సుబ్బు? నీకు వైదేహిని చూపించడం ఒక్క పనే కాదు కదా. నాకు నాకింకా చాలా పనులున్నాయి. అవన్నీ వదులుకొని నీ ఒక్కడి గురించే ఆలోచించలేనుగా. కానీ నువ్వు మాత్రం నా ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉండుంటావే. ఏ మాటగా ఆ మాట సుబ్బు. నిన్ను వెయిట్ చేయించటంలో ఉండే సరదా ఇంకెందులోనూ ఉండదు. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు కూడా ఎంజాయ్ చేసింటావు కదూ. నీ ఫోన్ కోసం వెయిట్ చేసింది నిజమే, కానీ నువ్వు చెప్పే ఈ సోది వినడానికి కాదు. వైదేహిని ఎప్పుడు చూపిస్తావో చెప్పు. ఓ, నీలో చాలా ఫైర్ ఉంది సుబ్బు. అది చల్లార్చాలంటే నీకు వైదేహిని చూపించాల్సిందే. ఓ పని చెయ్యి, రేపు వెంకట్ హాస్పిటల్కి వచ్చి వచ్చేయమన్నాను కదా అని నేరుగా లోపలికి వచ్చేసావు. నీకు అంత బంపర్ ఆఫర్ ఇవ్వడం లేదు. దూరం నుంచి నీకు ఏళ్ల తరబడి దూరమైన ప్రేయసిని దూరం నుంచి చూసి వెళదువుగాని. అవకాశం ఇచ్చాను కదా అని బుర్రలోని పిచ్చి పిచ్చి ఆలోచనల్ని పరిగెత్తించకు. చాలా ప్రమాదం. అర్థమైందనుకుంటాను. సారీ సుబ్బు, టైం చెప్పలేదనుకుంటా కదా. షార్ప్ 10 గంటలకొచ్చి. ముందే చెప్తున్నాను, నువ్వు లేట్ చేసి నన్ను తప్పులో పడేయకూడదు. నువ్వు ఆలస్యం చేస్తే నేను వైదేహిని తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే వెయిటింగ్ అనేది ఎటో ఒకవైపుంటేనే కిక్ ఉంటుంది. అర్థం చేసుకో సుబ్బు. ఉంటానే, బాయ్. Oh.
ఏమంటాం సుబ్బు? రేపు 10 గంటలకి వెంకట హాస్పిటల్కి రమ్మంది, వైదేహిని చూపిస్తానంటోంది. ఈ ప్లాన్ ఓకే. ఏంటక్క ఇది? ఒక్క ఐడియా కూడా తట్టట్లేదు. లవ్ మ్యాటర్ కదా, లాక్ స్ట్రాంగ్ గానే ఉంటుంది, కీ దొరకడం అంత ఈజీ కాదు. ఏం కీయో ఏంటో, శ్రీరామ్ మనసులో నేనున్నానో లేనో. సర్లే అక్క, నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను వెళ్తాను. శ్రీరామ్కి జ్యూస్ ఇచ్చే టైం అయింది. ఆగాగాగు, నువ్వే వెళ్ళాలని రూల్ ఉందా? ఉండు, అంజుగాడికిచ్చి పంపిద్దాం. అతను నేనిస్తేనే తీసుకుంటాడక్క, వేరే వాళ్ళైతే మొహమాట పడతాడు. వేరే వాళ్ళైతే మొహమాట పడతాడేమో, నువ్వు వెళ్ళకపోతే మాత్రం ఆరాటు పడతాడు. అంటే? అంటే రోజు నువ్వు వెళ్ళి శ్రీరామ్కి అన్ని పనులు దగ్గరుండి చేసి పెడుతున్నావు కదా, సడన్ గా నువ్వు మానేసావనుకో, ఎలా ఫీల్ అవుతాడు? నాకేదో ఇబ్బంది అవుతుందని ఫీల్ అవుతాడు, అందుకే రాలేదనుకుంటాడు. అదే అదే మనకు కావాల్సింది. నువ్వు కనపడలేదన్న ఆరాటం అతనిలో ఉంటే ఆటోమేటిక్ గా అతనిలో ఉన్న ప్రేమ బయటపడుతుంది కదా. వర్కౌట్ అవుతుందంటావా? ఐడియా పాతదే అయినా సక్సెస్ఫుల్ ఫార్ములా అమ్మా ఇది. అసలు నువ్వెందుకు తన రూమ్కి రావట్లేదు అన్న ఆలోచన మొదలుపెట్టిన దగ్గర నుంచి కారణమేంటో వెతుకుతూనే ఉంటాడు. నువ్వు కనబడకపోయేసరికి కంగారు పడతాడు, నిన్ను అడగాలనుకుంటాడు. కానీ నువ్వు మాత్రం అతన్ని పట్టించుకునే వద్దు, తప్పించుకుంటూ ఉండాలి. అప్పుడు అతను నేరుగా వచ్చి ఏంటి విషయం అని అడుగుతాడు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని నిన్ను నిలదీస్తాడు. అప్పటికి కూడా నువ్వు కారణం చెప్పవు, కారణం లేకుండానే ఎందుకు అవాయిడ్ చేస్తుంది అని తికమకపడతాడు. ఈ ప్రాసెస్ లో నువ్వు అతన్ని బాగా గమనించు. నీకు బదులుగా అతని దగ్గరికి అంజీనో చిన్నైనో పంపించు, అప్పుడు అతనికి నీ మీద ప్రేమ ఉన్నది నిజమైతే అతనికి అతనే నీ దగ్గరికి రావడానికి ఏదో ఒక కారణం చెప్పి నిన్ను కలవడానికి నీతో గడపడానికి ప్రయత్నిస్తాడు. అదే గాని జరిగితే నువ్వు అనుకున్నది నిజం, లేదంటే నువ్వు డ్రాప్ అవ్వాలి, పెద్ద మాట వినాలి. నువ్వు చెప్పిన ఆ చివరి 2 లైన్లు తప్ప అంతా బానే ఉందక్క. ట్రై చేస్తాను, నా లవ్ నిజమైతే గెలుస్తాను, లేదంటే రాజీ పడిపోతాను. వైషు, ఆల్ ది బెస్ట్. రే అంజీ, అంజీ ఇట్రా. ఏంటమ్మా? పైన గదికెళ్ళి శ్రీరామ్కి జ్యూస్ ఇచ్చిరా. నేనా? అమ్మో, ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ ప్రశ్నలతో చంపేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళితే ఏం బాగుంటుందమ్మా, మొహమాట పడతాడు, మీరే లిచ్చేయండి. మొహమాటం పడుతుంది నువ్వు, అతను కాదు. రే వెళ్ళిచ్చిరా వచ్చి కదరా. నీకేం తెలియదు, నువ్వు ఊరుకోవే. అది కాదు వైషమ్మా. కాదు లేదు అంటే కుదరదు, నువ్వు వెళ్ళి ఇవ్వాల్సిందే.
నా మాట అంటే లెక్కలేదా నీకు? అయ్యో అవేం మాటలమ్మా. అయితే వెళ్ళి ఇచ్చిరా. సరే.